हेलो फ्रेंड्स मैं चूस्तున్నారు తెలుగు సాఫ్ట్ టెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి హోలీ సందర్భంగా ఈ రోజు నేను మీకు ఫోటోషాప్ లో హోలీ గ్రీటింగ్ ని ఎలా తయారు చేయాలో చెప్తున్నాను సో ప్రతి ఒక్కరు స్టెప్స్ అనేది ఫాలో అవండి సో మొదటగా అయితే మనం న్యూ డాక్యుమెంట్ అనేది తీసుకుందాం సో కంట్రోల్ ప్లస్ ఎన్ ప్రెస్ చేస్తే మీకు న్యూ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది అండ్ దీన్ని నేను ఆల్రెడీ సైజెస్ మనకి థంబ్నైల్ సైజ్ పెట్టేసుకున్నాను అన్నమాట సో నేను డాక్యుమెంట్ ఓకే చేసేసాను సో మీరు డాక్యుమెంట్ ఓపెన్ చేయాలంటే కంట్రోల్ ప్లస్ ఎన్ అన్న ప్రెస్ చేయండి లేదంటే ఫైల్లోకి వెళ్ళి న్యూ డాక్యుమెంట్ అంటాను తీసుకుంటే ఇక్కడ ఓకే క్లిక్ చేస్తే మీకు ఈ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది ఓకే సో నేను బ్యాక్గ్రౌండ్ అయితే కనుక వైట్ తీసుకుంటాను వైట్ ఏంటంటే ఎలివేట్ అవుతుంది కాబట్టి సో వైట్ తీసుకొని నేను దీని నుంచి ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ యొక్క పోస్టర్ని నేను ఇప్పుడు డిజైన్ చేస్తాను సో మొదటగా అయితే మనకి టెక్స్ట్ అనేది తీసుకుందాము సో టెక్స్ట్ అనేది హ్యాపీ హోలీ అనే టెక్స్ట్ అయితే మనం టైప్ చేద్దాం ఇక్కడ సో హ్యాపీ హోలీ అనే టెక్స్ట్ అయితే నేను ఇక్కడ పెట్టాను సో ఈ యొక్క టెక్స్ట్ యొక్క సైజ్ అనేది మనం మిగతా డిజైన్స్ పెట్టుకున్న తర్వాత టెక్స్ట్ని ఇంక్రీజ్ చేసుకుందాం సో వేరే విధంగా చూసినట్లయితే కంట్రోల్ ప్లస్ ఓ అనేది టైప్ చేస్తే కనుక ప్రెస్ చేస్తే మీరు డిజైన్ చేయాల్సిన ఫైల్స్కి సంబంధించిన ఇమేజెస్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి సో ఇక్కడ నేను డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నాను ఫైల్స్ని సో ఇక్కడ ఇది క్లిక్ చేస్తున్నాను అన్నమాట సో ఇది ఒక పిఎన్జీ ఇమేజ్ అన్నమాట సో పిఎన్జీ ఇమేజ్ని మనం డైరెక్ట్గా డ్రాగ్ చేసుకుని ఎక్కడ కావాలంటే అక్కడ మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఓకే సో ఇక్కడ నేను దీన్ని ఇలా కొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను సో సైజ్ అనేది ఇంక్రీజ్ చేసి దీన్ని కార్నర్లో పెట్టేస్తున్నాను అన్నమాట ఓకే ఇది కార్నర్లో పెట్టాను నేను ఈ యొక్క టెక్స్ట్ని ఏం చేస్తున్నానంటే పైకి తీసుకెళ్తాను ఇక్కడికి ఓకే మళ్ళీ కంట్రోల్ ప్లస్ ఓపెన్ చేసి ఇంకా వేరే ఐటమ్స్ ఏమైనా ఉంటే కూడా అవి కూడా మనకు కావాల్సిన డిజైన్కి సంబంధించి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం సో ఇది కూడా నాకు కావాలన్నమాట సో దీన్ని కూడా ఫ్రీ ట్రాన్స్ఫామ్ చేసుకుంటున్నాను కంట్రోల్ ప్లస్ టీఎన్ టైప్ చేస్తే మనకి ఫ్రీ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది సో ఈ యొక్క ఫ్రీ ట్రాన్స్ఫర్మేషన్లో ఇక్కడ మనం దీన్ని పెట్టుకొని ఈ యొక్క హ్యాపీ హోలీ అనే దాన్ని ఇక్కడికి తీసుకొద్దాము దీని యొక్క సైజ్ అనేది కూడా ఇంక్రీజ్ చేద్దాం సో సైజ్ అనేది మీరు ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవచ్చు ఐదర్ మీరు టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వెళ్ళిన తర్వాత టెక్స్ట్ యొక్క సైజ్ అనేది మీరు 200 ఇవ్వచ్చు సో 200 అంటే చాలా పెద్దది అయిపోతుంది కాబట్టి మీరు 150 ఇవ్వచ్చు 150 ఇస్తే మీరు ఇక్కడ దీన్ని పెట్టుకోవచ్చు అన్నమాట సో హ్యాపీ హోలీ అనేది నాకు గ్రీన్ కలర్లో ఉంది బట్ ఏంటంటే నాకు ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్స్ కావాలి కాబట్టి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్నట్లుగా కూడా నాకు ఒక్కొక్క లెటర్ ఒక్కొక్క కలర్ కావాలి సో ఇక్కడ ఏం చేస్తారంటే నేను ఏ లెటర్ నాకు ఎల్లో కలర్ కావాలి కాబట్టి నేను ఇక్కడ ఎల్లో కలర్ సెలెక్ట్ చేస్తున్నాను సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇది మనం ఐ డ్రాపర్ టూల్ అంటాము మనకు కావాల్సిన కలర్ని మనం ఈ యొక్క ఐ డ్రాపర్ ద్వారా సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన కలర్ని మనం ఇక్కడ క్లిక్ చేస్తే అది మన యొక్క కలర్ ఫోర్గ్రౌండ్లోకి వచ్చేస్తుంది అన్నమాట సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క సెలెక్షన్ తీసుకుని ఇట్లా సెలెక్ట్ చేసి మీరు ఫోర్గ్రౌండ్లోకి వెళ్ళి ఆ యొక్క ఫోర్గ్రౌండ్ని మీరు ఇక్కడ యారోస్ కనిపిస్తుంది కదా రొటేషన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ కలర్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది అన్నమాట సో తర్వాత వచ్చేసరికి ఐ డ్రాపర్ తీసుకొని మనకి వేరే కలర్ని ఒకసారి క్లిక్ చేశాను అండ్ అలాగే వీళ్ళకి చూసుకున్నట్లయితే ఇక్కడ సెలెక్ట్ చేసి మళ్ళీ కలర్ని నేను ఇట్లా పెట్టుకున్నాను సో ఆటోమేటిక్గా కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది సో ఐ డ్రాపర్ బేస్ చేసుకొని మనం కలర్ని సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన టెక్స్ట్ని మనం ఇక్కడ కలర్ అనేది మోడిఫై చేసుకోవచ్చు అన్నమాట సో ఇక్కడ ఫోర్గ్రౌండ్లో పర్పుల్ కలర్ ఉంది బ్యాక్గ్రౌండ్లో వైట్ ఉంది కాబట్టి నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత యారోని ఒకసారి ప్రెస్ చేస్తే బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తుంది మళ్ళీ మనం ఇంకోసారి యారోని ప్రెస్ చేస్తే కనుక మనకి ఫోర్గ్రౌండ్లో కలర్ వచ్చి ఇక్కడ ఆటోమేటిక్గా టెక్స్ట్ కలర్ అనేది వచ్చేస్తుంది అన్నమాట సో తర్వాత వచ్చేసరికి మనకి ఈ యొక్క కలర్ కావాలి కాబట్టి మళ్ళీ ఇక్కడ ఏం చేస్తారంటే ఇది సెలెక్ట్ చేశాను సో క్లిక్ చేయగానే బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళింది కాబట్టి వైట్ వచ్చేసింది వైట్లో కనిపించేస్తుంది కాబట్టి వైట్లో వైట్ కనపడదు కాబట్టి ఇక్కడ మనకి బ్లాక్ సెలెక్ట్ అయ్యింది కనిపిస్తుంది కాబట్టి ఇది వైట్ అయిపోయింది అన్నమాట సో నేను డీసెలెక్ట్ చేస్తే మనకి వైట్ కనిపిస్తుంది ఎందుకంటే కనుక నేను వైట్ సెలెక్ట్ చేశాను కాబట్టి ఇక్కడ ఆల్రెడీ లెటర్ అనేది ఫోర్గ్రౌండ్ కలర్ తీసేసుకుంది బట్ ఇక్కడ నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి కాబట్టి తిప్పి నేను దీన్ని బ్యాక్గ్రౌండ్ కలర్లోకి తీసుకొచ్చాను సో తీసుకురాగానే చూసారా మనకి కలర్ అనేది మళ్ళీ వై అనేది కనిపిస్తుంది ఎందుకంటే సెలెక్షన్లో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఫోర్గ్రౌండ్ కలర్ అనేది ఇక్కడ వచ్చేసింది ఓకే సో ఇట్లా వచ్చేసింది అన్నమాట సో తర్వాత కలర్ అనేది కూడా మళ్ళీ మనకి ఆటోమేటిక్గా రిపీట్ అయ్యే ఎల్లో కలర్ డార్క్ అన్నమాట
సో మనకి ఈ యొక్క ఐ డ్రాపర్ ద్వారా ఏమవుతుందంటే మనకు కావాల్సిన కలర్స్ అనేది మన డాక్యుమెంట్లో ఎక్కడ ఉన్నా కూడా ఆ యొక్క కలర్ ద్వారా మనం తీసుకోవచ్చు అనమాట. సో ఎల్లో దగ్గర నుంచి మళ్ళీ మనం గ్రీన్ వదిలేద్దాం, దాని తర్వాత మళ్ళీ పింక్ పెట్టుకుందాం హైలైట్ అవడం కోసం. సో ఇది సెలెక్ట్ చేశాను, ఇక్కడికి వెళ్ళి నేను పింక్ పెట్టుకున్నాను. అందుకే ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసారా, సెలెక్ట్ చేస్తే సెలెక్షన్ పోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైనా కానీ కలర్ని సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత మనం సెలెక్ట్ చేసుకున్న లెటర్ని మనం సెలెక్ట్ చేసుకొని మనం బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి ఫోర్గ్రౌండ్కి మళ్ళీ కలర్ తీసుకొస్తే ఆటోమేటిక్గా కలర్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. సో తర్వాత కూడా మనకి పర్పుల్ కావాలి కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే సేమ్ అలాగే మనం యాస్టీస్ ప్రాసెస్ని కంటిన్యూ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడైతే కనుక నాకు ఈ యొక్క లేయర్స్ అనేది కూడా పెట్టినట్టుగా అనిపిస్తుంది. సో దీనికి మనకి కింద షాడో కావాలంటే ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి మీరు రైట్ క్లిక్ ఇవ్వండి. సో మీ యొక్క మౌస్లో రైట్ క్లిక్ ఇస్తే ఏమవుతుందంటే బ్లెండింగ్ ఆప్షన్స్ అనేది కనిపిస్తుంది అన్నమాట. సో బ్లెండింగ్ ఆప్షన్స్ ఏంటంటే కనుక ఈ యొక్క లేయర్ స్టైల్స్ వస్తాయి. సో తీసుకున్న లేయర్కి నేను ఇక్కడ డ్రాప్ షాడో ఇస్తాను చూడండి. ఇక్కడ నేను డ్రాప్ షాడో క్లిక్ చేయగానే ఇక్కడ మనకి కింద షాడో అనేది అప్లై అవుతుంది. సో మీరు చూసినట్లయితే నేను షాడో అప్లై చేయగానే ఆటోమేటిక్గా దీనికి షాడో అనేది అప్లై అవుతుంది. అంటే పెట్టినట్టు కాకుండా మనకి దాని యొక్క షాడో అనేది కూడా కనిపిస్తుంది. సో దీనికి నేను షాడో అనేది అప్లై చేసేసాను. సో దీనికి మనకు అవసరం లేదన్నమాట. అండ్ అలాగే ఈ యొక్క లెటర్స్కి కూడా మనం బ్లెండింగ్ ఆప్షన్స్ని అప్లై చేస్తే దీనికి కూడా మనం షాడోని ఇవ్వచ్చు. అండ్ అలాగే అవుటర్ గ్లో ఇచ్చేసరికి వచ్చేసరికి వైట్ ఇస్తే కనుక కొంచెం అది బాగా ఎలివేట్ అవుతుంది ఇన్ డెప్త్ అన్నమాట. సో చూడండి. అండ్ అలాగే డ్రాప్ షాడోని కనుక మీరు ఒపాసిటీ పెంచుకున్నట్లయితే దాని యొక్క డెప్త్ అనేది పెరుగుతుంది. ఓకే, అండ్ అలాగే స్ట్రోక్ కూడా చూసుకున్నట్లయితే స్ట్రోక్ యొక్క వాల్యూ ఎక్కువ పెంచాల్సిన అవసరం లేదు, అది 3లో ఉంటే సరిపోతుంది అన్నమాట. సో దీన్ని జూమ్ చేసినప్పుడు దాని యొక్క డెప్త్ అనేది మనకి చాలా బాగా కనిపిస్తుంది టెక్స్ట్ది. ఓకే, ఇక్కడ హ్యాపీ హోలీ అని చెప్పి కూడా నేను ఇచ్చేసాను. ఇంకా తర్వాత చూసుకున్నట్లయితే కనుక మనకి ఏదన్నా కానీ ఈ యొక్క హెడర్లో చూసుకున్నట్లయితే గ్యాప్ ఉంది కాబట్టి ఈ యొక్క హెడర్లో ఒక కొటేషన్ ఏదైనా మనకి కావాలి. సో కొటేషన్ అనేది మనం ఏ కలర్లో తీసుకుందాం అనేది మనం డిసైడ్ అయితే కనుక మనం ఆరెంజ్ కలర్ ఇక్కడ ఎలివేట్ అవుతుంది కదా బాగా. సో ఈ యొక్క ఆరెంజ్ కలర్ని మనం క్లిక్ చేసుకొని ఈ యొక్క టెక్స్ట్ సో సైజ్ అనేది ముందే తీసుకున్నట్లయితే 75 అని ఇస్తున్నాను. సో టెక్స్ట్ సారీ ఇది సెలెక్ట్ అయింది కాబట్టి అది ఆటోమేటిక్ చేంజ్ అయిపోయింది. సో ఇది కాకుండా నేను మామూలుగానే టెక్స్ట్ని ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో దీని యొక్క సైజ్ అనేది నేను 75 పెట్టాను. పెట్టేసి ఇక్కడ ఏం చేస్తానంటే కంట్రోల్ వి. సో ఆల్రెడీ నేను ఒక కొటేషన్ని తీసుకున్నాను అన్నమాట. సో ఆ కొటేషన్ని ఆటోమేటిక్ సైజ్ అనేది రావటం అనేది జరిగింది. 75లో నేను ఆ కొటేషన్ పెట్టేశాను. ఇంకా సైజ్ని కనుక మనం డిఫాల్ట్ చేస్తే 30కి వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను ప్రెస్ ఎంటర్ చేస్తున్నాను. ఆ కొటేషన్ యొక్క మెసేజ్ని మనం ఓవరాల్గా సైజ్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే కనుక అది పెద్దగా ఉంది కాబట్టి నేను దాని యొక్క సైజ్ అనేది క్లిక్ చేస్తున్నాను. ఓకే, దీని యొక్క సైజ్ అనేది నేను 36కి తీసుకొచ్చాను. సో 36కి తీసుకొచ్చి ఇక్కడ సెంటర్లో పెట్టాను. సో దీన్ని మనం ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ చేద్దాము. కంట్రోల్ ప్లస్ టీ క్లిక్ చేస్తే మనకు ఫ్రీ ట్రాన్స్ఫర్మేషన్ టూల్ వచ్చింది. సో ఫ్రీ ట్రాన్స్ఫర్మేషన్ టూల్లో దీన్ని నేను జూమ్ చేస్తున్నాను అన్నమాట. సో జూమ్ చేసి ప్రెస్ ఎంటర్. సో దీనికి కూడా బ్లెండింగ్ మోడ్లోకి వెళ్ళి మనం బ్లెండింగ్ ఆప్షన్ని డ్రాప్ షాడో అండ్ అలాగే స్ట్రోక్ వచ్చేసరికి మనకి వైట్ స్ట్రోక్. ఓకే, సో మీరు ఒకసారి జూమ్ చేసినట్లయితే దీని యొక్క ఇన్డెప్త్ అనేది కూడా మనకి బాగా తెలుస్తుంది అన్నమాట. చూసారా, సో ఈ యొక్క టెక్స్ట్ అనేది మనకి హ్యాపీ హోలీ అనేది క్లిక్ చేసి టెక్స్ట్ని కొంచెం కిందకు మూవ్ చేద్దాం.
జూమ్ అవుట్ అంటే కంట్రోల్ మైనస్. సో అలాగే ఇంకేదన్నా కానీ కలర్ స్ప్లాషెస్ కావాలంటే కనుక మనం కలర్ స్ప్లాషెస్ అనేది మనం గూగుల్ క్రోమ్ ద్వారా కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇప్పుడు దీనికి ఏదైనా ఒక బోర్డర్ కనుక మనం ఇవ్వాలని అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరేం చేస్తారంటే దీనికి సంబంధించి ఒక న్యూ లేయర్ అనేది టాప్లో తీసుకోండి. సో న్యూ లేయర్ తీసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఇక్కడ చిన్నగా దీనికి బోర్డర్ అనేది ఇవ్వండి. సో ఈ యొక్క బోర్డర్ అనేది నేను ఒక మంచి కలర్ ఎలివేట్ అయ్యే కలర్ ఏదైనా ఉంటే అది పర్పుల్ కలర్ ఇద్దాము. సో ఆల్ట్ బ్యాక్ స్పేస్తో నేను దానికి బోర్డర్ అనేది పర్పుల్ ఇచ్చాను. సో ఆల్ట్ని ప్రెస్ చేసి మీరు డౌన్ యారోని కనుక ఒకసారి ప్రెస్ చేస్తే మీకు ఆ యొక్క లేయర్ అనేది కాపీ వస్తుందన్నమాట. సో ఆ యొక్క లేయర్ని కాపీ చేశాను కాబట్టి కింద కూడా నేను ఆటోమేటిక్గా అదే పెట్టుకుంటున్నాను. సో మీకు బోర్డర్ కావాలంటే పెట్టుకోవచ్చు, నేనైతే నాకు అవసరం ఉందని నేను జనరల్గా కలర్ ఎలివేట్ అవ్వడం కోసం పెట్టుకుంటున్నాను అన్నమాట. లేదు మీకు అది అవసరం లేదు బాగాలేదు అనుకుంటే మీరు తీసేయచ్చు, యాజ్ యువర్ విష్. సో ఇట్లా వచ్చింది. సో మరి అంత ఎక్కువ బోర్డర్ అవసరం లేదు, దాని లోపలికి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మళ్ళీ ఆల్ట్ ప్రెస్ చేసి నేను ఇంకొక లేయర్ని కాపీ తీసుకుంటున్నాను, ఎందుకంటే కనుక సైడ్స్ కూడా కావాలి కాబట్టి. సో దీన్ని నేను ఇప్పుడు 90 డిగ్రీస్కి రొటేట్ చేస్తున్నాను. ఆ యొక్క డైమెన్షన్స్ అనేది మీరు ఇక్కడ చూసారా పైన ఇక్కడ కనిపిస్తుంది చూడండి, నేను ఇక్కడ ఇది మూవ్ చేస్తుంటే. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా 90 డిగ్రీస్ అని పెట్టేస్తే అక్కడ 90 డిగ్రీస్కి వచ్చేస్తుంది. సో దీన్ని మీరు అప్లై అనివ్వండి, ఆటోమేటిక్గా మూవ్ టూల్తో మీరు ఇక్కడికి మూవ్ చేసేయచ్చు. ఓకే, సో బోర్డర్ అనేది అలా వచ్చేసింది. మళ్ళీ ఆల్ట్ ప్రెస్ చేసి సైడ్ యారోని ప్రెస్ చేసినట్లయితే మనకి దీని ఇంకొక లేయర్ కాపీ వస్తుంది. సో ఆటోమేటిక్గా ఈ యొక్క లేయర్ కాపీని పెట్టేసుకోవచ్చు. సో చూసినట్లయితే మనకి గ్రీటింగ్ కార్డ్ అనేది ఆటోమేటిక్గా డిజైన్ చాలా ఈజీగా అయిపోయింది. ఓకే, ఏం లేదండి, జస్ట్ ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకున్నాను, ఆ యొక్క ఇమేజెస్ని బేస్ చేసుకొని ఈజీగా ఇలా చేశాను. ఇంకేదైనా కలర్ స్ప్లాషెస్ కనుక మనకు కావాలంటే కనుక మనం ఆ యొక్క కలర్ స్ప్లాషెస్ని ముందే బిఫోర్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకొని ఆ యొక్క కలర్ స్ప్లాషెస్ని కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు, క్లిప్ పార్ట్స్ని కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇదొక క్లిప్ పార్ట్ ఉంది, సో దీన్ని కూడా నేను తీసుకుంటున్నాను. కంట్రోల్ ప్లస్ టీ చేస్తున్నాను ట్రాన్స్ఫర్మేషన్. సో ట్రాన్స్ఫర్మేషన్తో ఏం చేస్తానంటే దీన్ని ఎక్కడైతే మనకి గ్యాప్ అనేది కనిపిస్తుందో ఇక్కడ ఈ యొక్క ఇమేజ్ని నేను ఫిల్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఇది ఇవ్వటం అనేది జరిగింది. సో మరి ఓవరాల్గా ఎక్కువ క్లిప్ ఆర్ట్స్ ఇచ్చినా కూడా మనకి బాగోదని నా యొక్క సజెషన్ అనమాట. సో ఇలా క్లిప్ ఆర్ట్స్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అలాగే ఎక్కడెక్కడైతే మీరు ఇమేజ్ పెట్టాలనుకుంటున్నారో బిఫోర్ మీరు ముందు అనలైజ్ చేసుకుని ఆ యొక్క గ్రీటింగ్ కార్డ్ని ఎలివేట్ అయ్యేలాగా. అండ్ అలాగే ఈ యొక్క ప్రింట్ సైజ్ కనుక మీరు చూడాలంటే కనుక మీరు వ్యూలోకి వెళ్ళి ఒకసారి ఇక్కడ మీరు ప్రింట్ సైజ్ అని క్లిక్ చేయండి. ప్రింట్ సైజ్ అని క్లిక్ చేస్తే మనకి దాని యొక్క డెప్త్ అనేది ఎలా అయితే ప్రింటింగ్ వస్తుందో ఆ యొక్క ఇన్ డెప్త్ అనేది మనకి కనిపిస్తుందన్నమాట. సో ప్రతి ఒక్కరికి ఈ యొక్క వీడియో నేను అర్థమైందని అనుకుంటున్నాను. ఈ యొక్క గ్రీటింగ్ అనేది కూడా మనం ఎంత ఈజీగా మనం డిజైన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ యొక్క ఈజీ హోలీ గ్రీటింగ్ కాకుండా ఇలాగే మనకి ఫెస్టివల్స్కి సంబంధించిన గ్రీటింగ్ కార్డ్ అనేది కూడా మనం చాలా ఫాస్ట్గా డిజైన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ యొక్క వర్క్ అయిన తర్వాత మనం కంపల్సరీగా సేవ్ చేసుకోవాలి. సో ఫైల్లోకి వెళ్ళి మీరు ఇక్కడ సేవ్ అని క్లిక్ చేయండి. సేవ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనల్ని ఇది వర్క్ ఫైల్ అడుగుతుంది. సో వర్క్ ఫైల్ అనేది ఇక్కడ నేను హోలీ గ్రీటింగ్ అని టైప్ చేస్తాను. హోలీ గ్రీటింగ్ అని ఇచ్చి ఇది ఒక డాక్యుమెంట్ అనేది ఎప్పుడైనా కానీ మీరు ఫోటోషాప్ ఫార్మేట్లో పెట్టుకోవాలంటే పిఎస్డి ఫార్మేట్ అనమాట. సో ఫోటోషాప్కి ప్రత్యేకంగా ఒక ఫార్మేట్ అనేది ఉంటుంది, ఆ యొక్క ఫార్మేట్ అనేది పిఎస్డి ఫార్మేట్లో పెట్టిన తర్వాత ఇక్కడ మీరు ఎస్ఎన్ క్లిక్ చేయండి. అంటే ఏంటంటే కనుక ఏదైనా కానీ ఈ యొక్క డాక్యుమెంట్ని ఎప్పుడైనా మనం ఎడిట్ చేసుకోవచ్చు.
ఎడిట్ చేసుకొని మనకు కావాల్సినట్టుగా మనం ఇంకా వేరే ఆల్టర్నేట్ గ్రీటింగ్స్ని డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట. సో అదే కనుక మీరు జేపాక్లో జేపీఈజీలోకి కనుక మీరు ఫార్మాట్లో కనుక సేవ్ చేసినట్లయితే దాన్ని మనం ఎడిట్ చేయలేము. సో అది ఎలాగంటే కనుక ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు సేవ్ యాజ్లోకి వెళ్ళండి. సేవ్ యాజ్లోకి వెళ్ళి హోలీ గ్రీటింగ్ అనేది ఆల్రెడీ పిఎస్డీలో ఉండిపోయింది కాబట్టి ఇక్కడికి వచ్చేసింది చూసారా, ఆల్రెడీ ఇది పిఎస్డీ ఫార్మాట్లో ఫోటోషాప్ ఫార్మాట్లో ఇది ఆల్రెడీ సేవ్ అయి ఉంది. కానీ నాకు ఇక్కడ జేపీఈజీ ఫార్మాట్లో కావాలి. సో జేపీజీ జేపీఈజీ జేపీ ఫార్మాట్ అనేది ఇమేజ్ ఫార్మాట్ అనమాట. సో ఈ యొక్క ఇమేజ్ ఫార్మాట్ క్లిక్ చేసిన తర్వాత నేను ఇక్కడ సేవ్ అని కొడుతున్నాను. సేవ్ అని కొట్టిన తర్వాత ఇక్కడ మనకి మ్యాక్సిమం క్వాలిటీ వచ్చి 12 అని ఇస్తామన్నమాట. లార్జ్ ఫైల్ బేస్ లైన్ స్టాండర్డ్ అని ఇచ్చిన తర్వాత ఈ యొక్క ఫైల్ సైజ్ చూపిస్తుంది. మనం ఆటోమేటిక్గా ఇక్కడ ఓకే అని టైప్ చేస్తే కనుక ఆటోమేటిక్గా అది జేపీఈజీలో ఫైల్ ఫార్మాట్లో సేవ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఈ యొక్క టూల్ బార్ని హైడ్ చేసుకోవాలంటే మీరు ట్యాబ్ను ప్రెస్ చేస్తే హైడ్ అవుతుంది, మళ్ళీ ట్యాబ్ను ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ అలాగే లేయర్ ప్యాలెట్ అనేది మీకు ఇంత నుంచి కనిపించట్లేదు కాబట్టి లేయర్ ప్యాలెట్ రావాలంటే కనుక కీబోర్డ్లో మీ యొక్క ఫంక్షనల్ కీలో F7 టైప్ చేయండి. F7 టైప్ చేస్తే కనుక ఒకసారి ప్రెస్ చేస్తే కనుక మీకు లేయర్ ప్రాపర్టీస్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, సో ప్రతి ఒక్కరికి ఈ వీడియో అర్థమైందని ఆశిస్తున్నాను. అలాగే మరో ఒక విషయం ఏంటంటే ఇప్పుడు మనం సేవ్ అయిన ఫైళ్ళు మన యొక్క డెస్క్టాప్లో హోలీ ఫైల్స్ అని పెట్టాను కదా, సో అదొకసారి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఇది ఫోటోషాప్ ఫార్మాట్, ఇందాక చెప్పినట్టు ఫోటోషాప్ ఫైల్ ఫార్మాట్, దాన్ని మనం ఎప్పుడైనా ఎడిటింగ్ చేసుకోవడానికి. అండ్ అలాగే ఇది వచ్చేసరికి జేపీఈజీ ఇమేజ్ టైప్ చూసారా, మనకి ఇది ఇమేజ్ ఫార్మాట్లో వచ్చేసింది. సో దీన్ని మనం రైట్ క్లిక్ ఇచ్చి ఒకసారి కనుక మనం దీని ప్రివ్యూ చూసినట్లయితే కనుక, సో చూసారా ఫ్రెండ్స్ మనకి దీని యొక్క ప్రివ్యూ అనేది ఎలా కనిపిస్తుంది అనేది, గ్రీటింగ్ కార్డ్. సో యాజ్ ఇట్ ఈజ్ మనం వర్క్ చేసిన డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్లోనే ఈ యొక్క గ్రీటింగ్ కార్డ్ అనేది కూడా ఉంటుందన్నమాట. సో ఇది ఇమేజ్ ఫార్మాట్లో ఉంటుంది. దీన్ని మనం ఫ్రెండ్స్కి వాట్సాప్ స్టేటస్కి పెట్టుకోవచ్చు, అలాగే ఫ్రెండ్స్కి మనం గ్రీటింగ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ పెట్టుకునే ఇమేజెస్లో రీప్లేస్మెంట్లో మీ యొక్క పర్సనల్ ఇమేజెస్ను కూడా మీరు రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రతి ఒక్కరికి ఈ వీడియో అర్థమైందని ఆశిస్తున్నాను. తప్పకుండా వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. తెలుగు సాఫ్ట్వేర్ కావాల్సిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.